ఈ రోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన్ కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం. పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 × 33,00,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ అదే మారిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా. మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకు అప్పచెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.